గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం ఏజెన్సీ ముఖద్వారమైన ఈ మండలానికి పలు గ్రామాల నుంచి ప్రజలు వస్తుపోతూ ఉంటారు. గోకవరంలో కరోనా వైరస్ కేసులు అధికంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి పలు జాగ్రత్తలు వహించాలని అధికారులు చెబుతున్నా వారిని సైతం లెక్క చేయకుండా ప్రజలు వ్యవహరిస్తున్నారు. గ్రామాన్ని కాపాడే పలు శాఖల అధికారులకు కోవిడ్ వైరస్ సోకడంతో క్వారంటైన్కి వెళ్లడం జరిగింది. అటు ప్రజలు ఇటు చిరు వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారు. ఇది గ్రహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ పాలూరి బోసుబాబు పార్టీలకు అతీతంగా కొందరితో కలిసి రోజు సమయం మించిన తర్వాత నిత్యావసర దుకాణాలను మూసివేస్తున్నారు. నా పేరు పాలూరి బోసుబాబు, ఎక్స్ జడ్పీటీసీ. ఈ రోజున గోకవరం మండలంలో కరోనా కారణంగా వివిధ ప్రభుత్వ అధికారులు అంటే ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషను, అధికార పార్టీ అగ్రనాయకులకి పాజిటివ్ రావడం జరిగింది. దీనిలో భాగంగా గోకవరం మెయిన్ రోడ్లో కలెక్టర్ గారు ఉత్తర్వుల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే షాపులు తెరిచి ఉండవచ్చు అని ఆర్డర్ ఉండగా 11 గంటలు దాటినా సరే ఎవరు కూడా బాధ్యత లేకుండా కొట్లు కట్టట్లేదు. మేము సుతాగా, నేను కొంతమంది అందరూ కలిసి 11 గంటలకు వెళ్ళి కొట్లు కట్టించడం 2-3 రోజుల నుంచి జరుగుతుంది. అది పోలీసు వారు లేక పాపం చాలా బాధగా చాలా ఇబ్బందిగా ఉంది. ఎస్ఐ గారికే సాక్షాత్తు కరోనా పాజిటివ్ రావడం, స్టేషన్లో సుమారు 14 మంది దాకా పాజిటివ్ రావడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన గురించి వాళ్ళు ఎంతో శ్రమ తీసుకొని రోడ్ల మీద వాళ్ళు ఉండి మనల్ని రోడ్డు మీద రాకుండా వాళ్ళ ప్రాణాలు సైతం రోడ్డు మీద పెట్టి మనల్ని రక్షించారు. కానీ పాపం వాళ్ళకి కరోనా రావడం చాలా నన్ను పర్సనల్గా చాలా బాధించింది. అలాగే ఇప్పుడు కూడా బాధ్యత లేకుండా 11 గంటలకు కొట్టు కట్టవలసి వచ్చినా సరే ఎవరు కట్టకుండా అలాగే ఇంకా అమ్ముతూ ఉన్నారు. దీన్ని పై అధికారులు దృష్టిలో పెట్టుకొని వెంటనే 11 గంటలకల్లా కొట్లు కట్టించి ఏర్పాటు చేయాలి. తర్వాత కూడా 11 గంటల తర్వాత కూడా రోడ్డు మీద ఎవరే రాకుండా పోలీసు వారు కానీ పంచాయతీ వారు కానీ ఫైన్లు వేసి ప్రజల్ని ఆరోగ్యాలను కాపాడాలని నేను తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కోరుకుంటున్నాను అందరికీ.